రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు అంటాడు, ఆంధ్రజ్యోతి అంటాడు, టీవీ ఫైవ్ అంటాడు, దత్తపుత్రుడు పవన్ అంటాడు. ఇదొకటి రివాజుగా మారిపోయింది. ఏ సభకి వెళ్ళినా ఇదొకటి మాట్లాడాలి. ఒక పథకం, ఒక ప్రణాళిక, అబద్ధాలు. 1000 రూపాయల పెన్షన్, మేము ఇచ్చింది 2000 అయితే 1000 అంటున్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నరహంతకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడాడు ఈరోజు. ఎవడా నరహంతకుడు? రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎవడు డ్రామాలు ఆడారు? ఎవరు హత్యలు చేశారు? ఎవరు చరిత్ర ఏంటి? మీ తాత దగ్గర నుంచి చరిత్ర ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మీ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పు. మీ బాబాయ్ చావుని ఏ విధంగా వాడుకున్నావు నువ్వు? నీ అధికారం కోసం దేన్నైనా కూడా నువ్వు చేయటానికి వెనకాడు. నువ్వు ముఖ్యమంత్రి, మీ తండ్రి చావును అడ్డం పెట్టుకున్నావు. మీ తండ్రి అంత్యమయాత్ర కూడా కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించావు. కోడికత్తి డ్రామా ఆడావు. అదేవిధంగా మీ బాబాయ్ హత్య ఎవరు చేశారో రాష్ట్రం అంతా తెలుసు, మీ ప్రాంతంలో పులివెందుల్లో తెలుసు. నువ్వు నరహంతక ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తి నువ్వు.